గాజులమ్మా గాజులు కొత్త చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు పాత చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు తెల్ల చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు నల్ల చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు లంగా వర్ణులకు మ్యాచింగ్ అయ్యే గాజులు అన్నిటికి మ్యాచింగ్ అయ్యే గాజులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాము రావాలమ్మ రావాలి గాజులు అద్దాల గాజులు కాపీలు అమ్మా వస్తున్నా వస్తున్నా ఓ పెద్దమ్మ చెర దించమ్మా ఒత్తు గాలి నుంచి అంటే చిరిగి చిరిగి కాలు గుంజి పాడవుతున్నాయి పూల గాజులు మెరుపు గాజులు అద్దాల గాజులు మట్టి గాజులు నీకేం కావాలి చెప్పు అయ్యి డజన్ 25 రూపాయలమ్మా ఏంది 25 రూపాయలా 15 రూపాయలైనా అమ్మో ఏ కాలంలో తల్లి 15 రూపాయలకు కాపీలే రావు ఎందు రావా ఏమన్న 15 రూపాయలకి ఇచ్చిపోయాడు ఆ మంచి ఉన్నాయి ఆ గాజులని 25 కాదు కానీ 20 రూపాయలకి పొద్దు పొద్దున మంచి బేరం తల్లింది బోని బేరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక పట్టమ్మ 20 రూపాయలు సరేవా తప్పు కనుకోకు ఏదో గాజులు అమ్ముకునేటోడిని కొంటావా అని అడిగిన ఓ పెద్దవా జర ఇదిస్తాం ఇంకా ఎండాకాలం మొత్తమే రానే రాలేదు అప్పుడే గింత ఎండ ఊబర్ పోతా జరసేపు అండుకుందాం అంటే మొత్తం శంత షి గాజులమ్మ గాజులు కొత్త చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు తెల్ల చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు పట్టు చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు లంగావనులకు మ్యాచింగ్ అయ్యే గాజులు ఎవరు లేరు ఇళ్ళల్లో పై బజార్ కన్నా పోతా గాజులైనా సప్పుడిని వస్తుంది గాజులమ్మ గాజులు తెల్ల చీరల గాజులు పట్టు చీరల గాజులు లంగావని గాజులు అన్ని చీరలకు మ్యాచింగ్ అయ్యే గాజులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినమ్ము నాగేడలే వచ్చి పాడైతే తమ్మే నువ్వే జర ఉంగిరా పందిరి తాకుతారు జర దింపుకొని తీసుకురా మెల్లగా తిరిగి తిరిగి వల్లచి పాడే ఒక్క జరని మంచులు తీసుకురావా ఎండకు తిరిగి తిరిగి వల్లచి పాడే దూపై పాడైతుంది నీళ్ళ తమ్మే ఫిల్టర్ నీళ్ళు అయితే లేవు గానీ నల్ల నీళ్ళు కుండలో పోసిన సల్ల ఉంటాయి అన్న ఏదో ఒకటి అక్క బాగా దూపు అవుతుంది ఆగుతేస్తా ఉండే చల్లగున్నాయి అక్క నీ కడుపు చల్లగుండా గాజులు డజన్ లెక్క కాకపోతే కిలోలు లెక్కిస్తారా తమ్మి నేను అడిగింది అట్లా కాదు డజన్ గాజులకు పైసలు ఎంత తీసుకుంటావా అని అడుగుతున్నా అయ్యో తల్లి నువ్వే కదా ఎట్లా ఇస్తున్నావు అంటే డజన్ లెక్క ఇస్తున్నా చెప్పేసి అన్న గాజులు ముందే ఎంతకి ఇస్తున్నావు అంటే చెబుతున్నా కదా ఇదైతే డజన్ 25 రూపాయలు ఈ అద్దాలు గదులు అయితే మాత్రం 50 రూపాయలు అక్క ఏంది గంట పీరమా ఈ ఇక్కడిగా ఒక హైదరాబాద్ తీసుకొచ్చా నాకే 45 రూపాయలు పడ్డాయి నీ చేతికి బాగుంటాయి తీసుకో అక్క ఎంత హైదరాబాద్ అయితే గంట పీరం పెట్టి తీసుకుంటారా చూడక్క గాజు చూసి మాట్లాడు అద్దాలు కాదు మంచిగానే ఉన్నాయి కన్నా కొద్దుగానే
ఇవే తీసుకుంటా 10 రూపాయల లక్క డజన్ లక్కి 4-5 రకాలు తీసుకుంటా. ఏందక్క డజన్ 10 రూపాయలకి అలా గాజులు? ఏనన్న గాజులు కొన్న మొకేనా? కాపీ గాజులే డజన్ 20 రూపాయలకి అమ్ముతున్నా. ఈ అసలే మంచి మంచి గాజులు 10 రూపాయలకి ఇస్తారా? అసలే ఈ గాజులు హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నా. ఏమనుకుంటున్నావు? జాతర గాజులు అనుకుంటున్నావా ఏంది? ఏందయ్యో ఎహపో ఎహపో అని గట్ల షీప్ గా తీసి పడేస్తున్నావు. అప్పటి నుంచి చూస్తున్నా హైదరాబాద్ గాజులు హైదరాబాద్ నుంచి తెచ్చినా అని అంటున్నావు. మరి హైదరాబాద్ లోనే అమ్ముకోక గీడెందుకు అమ్ముతున్నావు? నీయసండి పీసుడు మొక్క పోలు కొనేటోళ్ళు ఉంటారని తెలియక వీడు అమ్ముతున్నా. మంచి బేరవ తల్లి పాపా గాజులు అమ్ముకునేటోళ్ళు మస్తు మందస్తారు అలా తానే కొనుక్కుంటా. అన్ని రకాల మ్యాచింగ్ అయ్యే హైదరాబాద్ గాజులు. ఇక్కడ బుజ్జి ఉందిగా, ఈ బుజ్జిని అడుగు. ఓరు బుజ్జి గాజులు కొంటావారా? గాజులా? అబ్బా మంచినే ఉన్నాయిగా, కొంటా గానీ ఏమేం గాజులు ఉన్నాయన్నా? మస్తు గాజులు ఉన్నాయి. మట్టి గాజులు ఉన్నాయి, అద్దాల గాజులు ఉన్నాయి, పూల పూల గాజులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన రా ఈ గాజులన్నీ, నీ చేతికి వేసుకుంటే చక్కున మెరుస్తాయి. చేసి పడరా బుజ్జి, దింపు దింపు రా. తిరిగి తిరిగి ఉరలు తింటే ఉరగా కొనరా. చూసుకోరా బుజ్జి, మంచి మంచి గాజులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన. ఇగో ఈ అద్దాల గాజులు మంచినే ఉండే, ఇగో ఈ మెరుపు గాజులు ఉండే, ఈ మట్టి గాజులు ఉండే. చూసుకో నీకు ఏం కావాలో. మంచిగున్నాయి రా, చూసుకో నీకు ఏం కావాలో. ఈ అద్దాల గాజులు డజన్ ఇయ్యి అన్న. అట్లనే ఈ మెరుపు గాజులు 3 డజన్ ఇయ్యి. ఈ నీలి రంగు గాజులేమో 4 డజన్ ఇయ్యి. అబ్బా పొద్దు నుంచి ఊళ్ళో తిరిగినందుకు మంచి పేరే తెలియంది. ఆ ఇస్తారా బుజ్జి? ఈ యొక్క 4 డజన్లు, ఈ యొక్క 3 డజన్లు, ఈ యొక్క 1 డజన్ రా. 23 రూపాయలు లెక్క 173 రూపాయలు అని సెల్లే. 173 రూపాయలా? సరే తి అన్న. మరి నా దగ్గర చేతిలో పైసలు లేవు, ఫోన్పేలు ఉన్నాయి. నీ దగ్గర ఫోన్పే గూగుల్ పే ఉన్నాయా? ఫోన్పే గూగుల్ పేనా? నాకెక్కడిదిరా సెల్లే. ఈ నెత్తిన తట్టు ఎత్తుకొని ఊళ్ళో తిరిగి గాజులు అమ్ముకునేటోనికి ఈ సెల్లు తప్పితే పెద్ద సెల్లు ఆదిరా. చూడరా సెల్లు, ఇంట్లో ఉన్నాయి పైసలు. పోరా పొద్దు నుంచి తిరిగి తిరిగి చచ్చిపోతున్నా. ఈ కాలంలో చేతులలో పైసలు పెట్టుకుంటున్నా, అన్ని ఫోన్లనే నాయి. నా దగ్గర కూడా ఫోన్లనే ఉన్నాయి, ఇంట్లో పైసలు లేవు. ఉంచుకోవాలరా బుజ్జి, అంతా ఇంతో చేతులా. ఇట్నే ఆపదకో సాపదకో ఉపయోగపడతాయి. ఆ సెల్ ఫోన్ పని చేయకుండా ఎంత ఇబ్బంది అవుతురా. సరే నువ్వేం చేస్తావు? సరే అన్న, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా తీయగ. మరి సరే సెల్లే. సరేలే. ఏమైందన్నా ఈ మధ్యలో సక్క వస్తున్న వస్తున్న ఊళ్ళకు గాజులు పట్టుకొని? ఎడ్రా బుజ్జి, అన్నుడు తిరిగి అమ్ముకోవాలిగారా. ఈ మధ్యన ఛానల్ అవుతుంది ఈ ఊరు రాక. అవునన్నా, మస్తు రోజులు అవుతుంది నువ్వు రాక. సరే గాని మరి ఈసారి ఏ ఊరి గాజులు తీసుకొచ్చినావు? ఈసారి అరా చెల్లె, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినరా. మంచి మంచి గాజులు వచ్చిన మీకోసం. చూసుకోరా, ఇగో ఈ అద్దాల గాజులు ఉన్నాయి, పూల గాజులు ఉన్నాయి, మట్టి గాజులు ఉన్నాయి. అరే చెల్లె, నీ చేతికి బాగుంటాయి, తీసుకోరా. ఇంకీ చూడరా, చూడరా. అవునన్నా, మంచిగా ఉన్నాయి గాజులు. మానసా,
అవునా గాజులు మంచిగా ఉన్నాయి చూసుకోరా ఎంత సైజ్ నంబర్ గాజులు గిట్లనే దూరం నుంచి చూస్తేనేమో మంచిగా కనబడ్డాయి, దగ్గర నుంచి చూస్తేనేమో మాష్ మాష్ కనబడుతున్నాయి. ఏంది మాష్ పైన గాజులా? ఓరు బుజ్జి, ఈ అక్కడిక్కడ తెచ్చిన గాజులు కావరా? పట్నం గాజులు చుట్టుపక్కల ఏ అమ్మకైనా ఏ అక్కకైనా ఏ చెల్లికైనా నేనిచ్చిన గాజులే ఉంటాయి నా చేతికి. మళ్ళా నీ పోయేసేదాకా ఏ అక్క దగ్గర వాళ్ళు వేసుకోరు. అలాంటి వాటిని పట్టుకొని నువ్వు మాసిపోయిన గాజులు అంటారా? పట్నం గాజులా? పట్నం నుంచి పట్టుకొచ్చినట్టున్నాయి ఇవి. ఏడేరుకొచ్చినావో ఏమో, అంత దుమ్ము దుమ్ము పట్టున్నాయి. ఓ అమ్మ, మాటలు మంచిగా రాని, ఎరకొచ్చిన కనిపిస్తున్నా? కొంటే కొన్ని లేపుతలేదు, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు కొంటారు. అయ్యో అయ్యో అన్న, లొల్లు పెట్టుకోకుర్రి. మరి లేకపోతే ఏం తెలుసు? ఇంతేనా మాట్లాడేది? దానికి ఏం తెలుస్తుంది అన్న? అది కాఫీ కాదు చేసుకుంటే, దానికి పూల కాదు గురించి తెలియద్ది. నువ్వు తెలియకపోతే తెలియని లెక్క ఉండాలా? ఎవరైనా 10 మంది చూస్తే అనుకుంటారా ఈయన మాసిపోయిన గాజులు తెచ్చారు అనుకోరా? సరే తీ అన్న. సరే తీ, గాజులు ఎట్లు ఇస్తున్నావు? గాజులా? పేపర్ల సుట్టిస్తున్నా, పేపర్ల సుట్టిస్తున్నా. ఇంకా నయ్యం సంచిలో చుట్టిస్తున్నావు అనుకున్నది. ఓ మానస, నీకు నోరు ఊకపోద్ది కదా, నేను నూకనైనా పిలుస్తుంది. ఇలా గాజులు ఉన్నట్టే మనం సప్పుడే బావు. నువ్వు నేను పోనక్క, నా గాజులు లేవు నేను కొనుక్కుంటా. మరి కొనుక్కో, సప్పుడే ఉండి. ఏ కొనేటాలకు చేస్తున్నారు బుజ్జే? ఏ అంతే తీ అన్న. ఏమంటారా అంతే? గాజులు అన్న ఓ డజన్. ఇంతకి ఇస్తున్నావు అన్న డజన్? డజన్ 25 రా. అవునా, సరే సరే. ఈ ముత్తాయిలు గాజులలో ఏముంటాయి అన్న? ఎంతగా వేరే ఎట్లు ఎక్కువ తక్కువ ఏం చేస్తాం? చూసుకో. ఇంకేం కావాలి? ఇంకా చూసుకో, మంచి మంచి కలర్లు ఉన్నాయి, చూసుకుంటా. ఇగో నాకు ఇవ్వ డజన్. ఇస్తాం. ఏం చేస్తున్నావే? ఓ గాజులు కొనుక్కుంటున్నావు? ఆ గాజులే కొనుక్కుంటున్నా. దాక నువ్వు కూడా తీసుకుందు. ఏ నేను ఎడ తీసుకుంటున్నా పోరి, ఎడ గిట్టని ఇస్తున్నాయనే. అవునా? ఎంత కడిగినవే మరి? 10 రూపాయలకు డజన్ లెక్క అడిగినరా, ఇస్తలేడు. ఏంది 10 రూపాయలకు డజనా? 10 రూపాయలకు పాప్కార్న్ పొట్లమే వస్తలేదు కాదు అక్క, కి గాజులు వస్తాయా? ఎందుకు ఇయ్యారు, మస్తికిస్తారు, ఈయననే ఇస్తలేడు. నేను చూసిస్తుండొచ్చు గాజులు, పాపం అన్న ఊరంతా తిరుక్కుంటా తిరుక్కుంటా అమ్ముతాడు, ఆయనకు 10 రూపాయలు లాభం ఉండొద్దానే. ఇగో మరి నేను వేసుకున్న గాజులు 8 రూపాయలకు డజన్ లెక్కనే ఇచ్చారు, మరి అవి క్వాలిటీ లేని కావచ్చు. తెచ్చారా? హైదరాబాద్ తెచ్చిండ్రా దుకాణంలా? హైదరాబాద్ అయితే ఏంది, ఏదైతే ఏంది, అంతా గవ్వే గాజులు. అరే బుజ్జి, అవశేతి గాజులు నేను ఇచ్చిన గాజులు చూడరా, నువ్వే నువ్వే చూసి చెప్పరా? మరి ఏం మాట్లాడుతురా? సరే తి అక్క, ఈ అన్న తీసుకొచ్చే గాజులు మంచి ఉంటాయి, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిండట, తీసుకో మంచి ఉంటాయి. సరే తీ, తీసుకుంటా. కానీ 20 రూపాయలు లెక్క ఇరా తీసుకుంటా, 20 రూపాయలు లెక్క ఇరా తీసుకుంటా. ఇస్తాపో మళ్ళా పొదరపూడ అడిగి ఇప్పుడు తీసుకోపోయి ఎవరి పొద్దు నుంచి తిరిగి తిరిగి బేరవే లేదు. నాకు ఓకే గాజులు నచ్చినాయి చూసి తీసుకోరిగా. ఇగో ఇవి తీసుకున్నా, ఇగో ఇది చూడు అన్న, నాకు పసుపు పచ్చ గాజులు. Thank you.
మీరు కూడా వేపించుకోర్రి. వేపించుకుంటా మేను వేపించుకోండి. నేను వేపించుకోనే నాకు ఉన్నాయి. నేను పెళ్లికి పోయినప్పుడు ఫంక్షన్లో పోయినప్పుడు వేసుకుంటాను. అయ్యో నాకు మొత్తమే లేవు వేసుకుంటాను వేపించుకుంటాను. మరి మొత్తమే లేనప్పుడు కొనుక్కోవా అనే నేను కూడా అటు మూడు ఇటు మూడు వేపించుకుంటాను.